నరసింహారావు చెప్పండి సో మొత్తానికి 4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఒకవేపు పార్టీ సింబల్స్ కూడా ఈ రిజల్ట్స్ కు ఒక కారణం అనేది కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి గమనిస్తున్నాం సో ఏం చెప్తారు మీరు కౌంటింగ్ సెంటర్ వద్ద ఏ విధంగా ఉంది పరిస్థితి నరసింహారావు అరే పిక్చర్ అబి బాకీ హై అని అంటారు సో అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఏ పార్టీ ఆ పార్టీ కొంచెం బీజేపీ కొంత ఇప్పుడు కొంత ఉత్సాహంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఫస్ట్ 3-4 రౌండ్లలో చూసుకుంటే కొంత మాకే అనుకూలంగా ఉన్నట్టుగా బీజేపీ అంచనా వేస్తున్నప్పటికీ ఇది చౌటుప్పల్ మండలం కొంచెం బీజేపీకి మొదటి నుంచి కొంచెం అనుకూలమైన ప్రాంతంగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే నారాయణపూర్ కానీ అతర మిగతా ప్రాంతాలకు వస్తే కొంత మెజార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు మీరు అన్నట్టుగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్లు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి ఏ రకంగా పార్టీ నేతలకు సంబంధించి చిన్న పార్టీల ప్రభావం కూడా ఒకసారి నేను బీఎస్పీ గురించి చెప్తా 4 రౌండ్లో దాదాపు బీఎస్పీ 700 ఓట్లు సాధించింది 700 ఓట్లు చాలా మేజర్గానే చూడాల్సి వస్తుంది టైట్ ఎలక్షన్లో సో 700 ఓట్లకు పైగా కొంత చీల్చగలిగింది బీఎస్పీకి కూడా పట్టణ ప్రాంతాలకు సంబంధించి చౌటుప్పల్ మెజార్టీగా పట్టణ ప్రాంతం ఉంటుంది అక్కడ దాదాపు 700 ఓట్లు పైగా 4 రౌండ్లకు కలిపి కొంత వాళ్ళకు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది మిగతా చోట్ల కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఫ్యాక్టర్ గుర్తుల ఫ్యాక్టర్ మనం మొదటి నుంచి కొంత ఉండదని పెద్దగా భావించినప్పటికీ గుర్తుల ఫ్యాక్టర్ కొంత పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది ముఖ్యంగా టీఆర్ఎస్కి సంబంధించి రోడ్ రోలర్కి సంబంధించి కొంత ప్రచారం చేసినా అక్కడ కూడా చాలా 4 రౌండ్లలో ఒకసారి రోడ్ రోలర్ చూస్తే దాదాపు 50 నుంచి 60 ఓట్లు కూడా అక్కడ కూడా పోలైనట్టుగా కనపడుతుంది ఇవి చూడడానికి చిన్న ఫిగర్గా కనిపిస్తుంది కానీ మొత్తం మెజార్టీ వచ్చి రౌండ్లు కాబట్టి టైట్ ఫైట్ వచ్చినప్పుడు ఇది మనకు ఈక్వేషన్ ఎంతవరకు ప్రభావం చూపిందో ఆ విషయం అంచనా వేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ ట్రెండ్స్ అయితే కనిపిస్తుంది ఏ పార్టీ కూడా పూర్తిగా ఇప్పుడు అంటే 4 రౌండ్ల వరకు మనం చూస్తే ఏ పార్టీ కూడా ధీమాగా మా వైపు ప్రజలు ఉన్నారని చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తలేదు 2 పార్టీలు కూడా కొంత ఆలోచనలే ఉన్నాయి ఇది చౌటుప్పల్ కనుక టీఆర్ఎస్ ఆలోచిస్తుంది నెక్స్ట్ వచ్చే మండలం నారాయణపూర్కు సంబంధించినంత వరకు అక్కడే ఉన్న మాకు ప్లస్ పాయింట్ ఉంటుందన్న విషయాన్ని ఆలోచిస్తుంది కనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం ఇంకొకటి చెప్పాలి మంత్రులు చాలా మంది ఇన్ఛార్జీలుగా పనిచేసిన కొన్ని మన గ్రామాలు ఉన్నాయి అక్కడ శ్రీనివాస్ గౌడ్ లింగోజిగూడలో అతను ఇన్ఛార్జిగా పనిచేశాడు అదేవిధంగా మల్లారెడ్డి కూడా ఆరేగూడెంలో పనిచేశాడు అక్కడ మొత్తం కూడా బీజేపీ ఆధిక్యంలో వచ్చింది అయితే ఎక్కడైతే మంత్రులు ఆ గ్రామాల్లో ఆ గ్రామ పంచాయతీలో మండలాల్లో పరిధి ప్రాంతాల్లో కొంత మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్న చోట కూడా ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డి ఇన్ఛార్జీలుగా ఉన్న 2 ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో వచ్చిందంటే ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది జనరల్గా ఉన్న ఆలోచన అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక అధికార పార్టీ నుంచి ఉంటే అక్కడ కొంత ప్రభావం చూపుతుంది అధికార పార్టీకి ప్లస్ అవుతుందని చర్చ జరుగుతుంది కానీ ఆ రకమైన పరిస్థితి ఇప్పటి వరకు ఈ ట్రెండ్ ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ వరకు మాత్రం అట్లా కనిపించట్లేదు ఇక్కడ ఈ 2 దగ్గర మంత్రులు ఉన్నప్పటికీ అక్కడికి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది ఇంకొంత రూరల్ ప్రాంతానికి వెళ్ళాలి హరి మనం రూరల్ ప్రాంతాల నుంచి పూర్తిగా వస్తే అప్పుడు ఫీడ్బ్యాక్ కొంత కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఒక రకంగా ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ సినిమాకి ఒకసారి చూస్తే బీజేపీ కొంత ఆధిక్యంలో ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది ఇంకా దాదాపు 11 రౌండ్లు ఉన్నాయి సో 11 రౌండ్లలో ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి ప్రస్తుతం ఉన్న ఈ 4 రౌండ్లలో మాత్రం బీజేపీ కొంత ఆధిక్యంలో ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది హరి ఓకే నరసింహారావు థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్